మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు విషయంలో ఈ ఏడాది మార్చి పంతొమ్మిదిన ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేయాలని కోరారు చట్ట నిబంధనలకు విరుద్ధంగా రెండు వేల పదహారు ఫిబ్రవరిలో జీవో నలభై ఒకటి తీసుకొచ్చారని సంబంధిత జీవో రాష్ట్ర అస్సైండ్ భూముల బదిలీ నిషేధిత చట్టం ఏపీసీఆర్డీఏ నిబంధనలకు విరుద్ధంగా ఉందని పేర్కొంటూ దర్యాప్తు అధికారి ఏ లక్ష్మీనారాయణరావు ఈ అఫిడవిట్ దాఖలు చేశారు పేద అస్సైన్ రైతుల భూములు ఆక్రమించేందుకు తమ వారికి లబ్ధి చేకూర్చేందుకు దురుద్దేశంతో జీవో నలభై ఒకటిని తీసుకొచ్చారని తమ విచారణలో తేలినట్లు తెలిపింది చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించేందుకు జీవోను అస్త్రంగా ఉపయోగించారని అఫిడవిట్లు ప్రస్తావించారు దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగిందని నోట్ ఫైల్ను పరిశీలిస్తే జీవో జారీకి ముందు కానీ ఆ తర్వాత కానీ కేబినెట్ ముందు ఉంచలేదని అన్నారు జీవో అమల్లోకి వచ్చాక అప్పటి ముఖ్యమంత్రి ఇన్ఛార్జ్ మంత్రి అప్రూవల్ ఇచ్చారని జీవో జారీకి సంబంధించి కొంతమంది అధికారులను ప్రశ్నించగా అది అసైన్డ్ భూముల చట్టానికి విరుద్ధంగా ఉందని వాంగ్మూలం ఇచ్చారన్నారు నిబంధనలకు విరుద్ధంగా పిటిషనర్లు జీవో జారీకి సిఫార్సు చేశారని రాష్ట్ర అసైన్డ్ భూముల నిరోధక చట్టం పంతొమ్మిది వందల డెబ్భై ఏడు భూ బదలాయింపును నిరోధిస్తోందని అన్నారు ఎమ్మెల్యే ఇచ్చిన ఫిర్యాదును పరిశీలిస్తే పిటిషనర్లు పబ్లిక్ సర్వెంట్ చట్ట నిబంధనలను విస్మరించినట్లు అర్థమవుతోందని జీవో జారీలో వారి పాత్రపై దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు రెవెన్యూ రికార్డుల ప్రకారం ఆక్రమణదారులకు అసైన్డ్ పట్టాలు లేవని నిబంధనల ప్రకారం వారి స్వాధీనంలో ఉన్న భూములు ప్రభుత్వానివేనని సిఐడి తెలిపింది జివో నలభై ఒకటిని ఆధారంగా అసైన్డ్ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని ఎలాంటి ప్రయోజనాలు కల్పించదని ప్రజల్లో అపోహలు కలిగించారని అన్నారు తక్కువ ధరకు భూములు కొనుగోలు చేసి భూ సమీకరణ పథకానికి ఇచ్చి లబ్ధి పొందారని సిఆర్డిఏ చట్టంలోని సెక్షన్ నూట నలభై ఆరు పిటిషనర్ను విచారించకుండా రక్షణ కల్పించలేదని అన్నారు కేసును కొట్టివేయాలని పిటిషన్ దాఖలు చేయడం న్యాయ విచారణ ప్రక్రియను దుర్వినియోగం చేయడమేనని ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరారు అమరావతి అసైండ్ భూముల వ్యవహారంలో వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో సిఐడి పోలీసులు చంద్రబాబు మాజీ మంత్రి నారాయణలపై కేసును నమోదు చేసిన సంగతి తెలిసిందే దీనిని కొట్టివేయాలని కోరుతూ చంద్రబాబు మాజీ మంత్రి నారాయణ వేర్వేరుగా పిటిషన్లు వేశారు వీటిపై విచారణ జరిపిన హైకోర్టు ఈ కేసులో తదుపరి చర్యలన్నింటినీ నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది కోర్టు ఆదేశాల మేరకు సిఐడి తాజాగా కౌంటర్ దాఖలు చేసింది